హాయ్ వ్యూస్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ కేంద్రంలో అధికారంలో ఉంది దుబ్బాకలో మొన్ననే దున్నేసింది గోల్కొండ కోటపై కాంక్షాయ జెండా ఎగరవేస్తామని అంది మరి ఇన్ని సవాళ్లు చేసిన బీజేపీ పట్టుమని ముప్పై ఎనిమిది సీట్లలో మాత్రమే ఫోకస్ ఏంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విసిరిన జీహెచ్ఎంసీ సవాల్లో నూట యాభై సీట్లకు అభ్యర్థులను ప్రకటించే దమ్ము బీజేపీకి లేదా కేవలం గెలుపు అవకాశాలుండే హిందుత్వ ముప్పై ఎనిమిది డివిజన్లపైనే కన్నేసిందా అంతమందితోనే లిస్ట్ రెడీ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఈ మేరకు బీజేపీ గెలుపు అవకాశాలున్న ముప్పై ఎనిమిది డివిజన్లు అభ్యర్థుల లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో బీజేపీ బలం అక్కడికే పరిమితమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది దీంతో బీజేపీ బలం అక్కడికే పరిమితమా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది దుబ్బాకలో గెలిచి జోరు మీద బీజేపీ ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించింది గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ప్రకటించారు కానీ సీన్ కట్ చేస్తే చరిత్ర చూస్తే మాత్రం బీజేపీకి అంత ఈజీ కాదని పరిశీలకులు అంటున్నారు పోయినసారి గెలిచి బీజేపీ సరిపెట్టుకుంది అయితే రాను రాను తెలంగాణలో బలం పెంచుకుని కాంగ్రెస్ ను పక్కకు తప్పించి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది బీజేపీ నేతలు బలంగా ముందుకు వెళుతున్నారు ఢీ అంటే ఢీ అంటున్నారు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ దూకుడు ఎక్కువైంది దుబ్బాకలో విజయం బీజేపీకి టానిక్ మాదిరి పనిచేస్తోందట అందుకే అన్ని సీట్లలో కాకుండా ఈసారి హిందువుల ఓట్లు బలంగా ఉన్న డివిజన్లలో గట్టిగా పోరాడాలని బీజేపీ డిసైడ్ అయినట్లు బోగట్ట దీనిపై సూల శోధన చేసిన బీజేపీ పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై ఎనిమిది డివిజన్లను టార్గెట్ చేసిందట కనీసం ముప్పై కార్పొరేటర్ సీట్లు గెలవాలని హైకమాండ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ప్రచారం సాగుతోంది జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ సెంట్రల్ టీం కూడా ఈసారి సీరియస్గా తీసుకుని ఎప్పటికప్పుడు రాష్ట బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతోందట డివిజన్లలో సర్వేలు చేయించుకుని హైకమాండ్ కు రిపోర్ట్ లను పంపిస్తున్నారట ఇక సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకొని వరదల వీడియోలు తీసి అవి సోషల్ మీడియాలో బాగా వాడుకోవాలని కూడా ఆదేశించారట ఏది ఏమైనా బీజేపీ ఊపులో ఉందని ఈ క్రమంలోనే గ్రేటర్ లోను సత్తా చాటారని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి జె బీజేపీ ముప్పై ఎనిమిది సీట్లకే పరిమితమై ఆ డివిజన్లలో గన్ షాట్ గా గెలవాలని యోచిస్తోందని తెలుస్తోంది దీని బట్టి మేయర్ పీఠాన్ని కైఫ్ చేసుకోవాలన్న ఆసక్తి బీజేపీకి లేదని తెలుస్తోంది మరి బీజేపీ ఆశించినట్టు ఓటర్లు పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి